యోగ ముద్ర. యోగ ముద్రలో మనము ఈ రెండు బటన్ వేళ్ళు దగ్గరికి తీసుకుని వస్తాము. తర్వాత ఈ రెండు చూపుడు వేళ్ళు కలుపుతాము. మన శరీరంలో నాడులు అంటే ఈ ఎనర్జీని కండక్ట్ చేసే ఛానల్స్ లాంటివి అన్నమాట, అవి ఉంటాయి. మనలో 300,000 పైన నాడులు ఉంటాయి మన శరీరంలో, కానీ 72,000 నాడుల్ని ఈ సాధన ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 72,000 నాడులు కూడా అక్కడక్కడ చిన్న జంక్షన్స్గా, అంటే వాటిని ఎనర్జీ జంక్షన్స్ లేదా శక్తి కూడికలు అని అంటాము. వాటిని చక్రాలు అని మన యొక్క వేద భాషలో చెప్పబడిందన్నమాట. అలా చిన్న చిన్న చక్రాల నుంచి మళ్ళీ కొన్ని నాడులు మళ్ళీ స్టార్ట్ అయ్యి తర్వాత ఇంకొంచెం పెద్ద ఎనర్జీ జంక్షన్స్ శక్తి కూడికల దగ్గర అవన్నీ కూడా కలుస్తాయి. ఆ తర్వాత లాస్ట్గా మన శరీరంలో 7 పెద్ద చక్రాలు ఆర్ మేజర్ ఎనర్జీ జంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 7 చక్రాలు కూడా 5 మన వెన్నుపాములో, 2 మన యొక్క తలలో ఉంటాయి. ఈ 5 చక్రాలు వెన్నుపాములో ఉన్న చక్రాలు కింద నుంచి మనం మొదలెడితే ఫస్ట్ది మూలాధార చక్ర అని అంటారు, రెండవది స్వాధిష్టాన చక్ర. ఈ స్వాధిష్టాన చక్ర మన కటి వలయము అంటే పెల్విక్ బోన్ అని అంటాం కదా, ఆ పెల్విక్ బోన్లో ఉన్న అన్ని ఆర్గన్స్కి అది ఎనర్జీ పాస్ చేస్తుంది స్వాధిష్టాన చక్ర. తర్వాత నెక్స్ట్ దానిపైన ఉండేది మణిపూరిక చక్ర. ఈ మణిపూరిక చక్ర అనేది మన నాభి స్థానం దగ్గర ఉంటుంది, కాబట్టి దీనిని నాభి చక్ర అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఈ మణిపూరిక చక్ర నుంచి వచ్చే ఎనర్జీస్ మన యొక్క ఈ అబ్డామినల్ ఆర్గన్స్ అంటే కడుపులో ఉన్న అన్ని ఆర్గన్స్కి భాగాలకి ఎనర్జీ పంపిస్తూ ఉంటుంది. దానిపైన ఉన్న చక్రాన్ని అనాహత చక్ర అని అంటారు, దీనినే హార్ట్ చక్ర అని కూడా అంటారన్నమాట. సో ఈ అనాహత చక్ర మన యొక్క లంగ్స్ అంటే ఈ రిప్ కేజ్ ఏదైతే ఉందో ఆ రిప్ కేజ్ లో ఉన్న అన్ని ఆర్గన్స్కి అది ఎనర్జీ పంపిస్తుంది అన్నమాట. అలానే అనాహత చక్రాకి మేజర్గా హార్ట్ లంగ్స్ కాకుండా ఒక థైమస్ అనే ఒక ఎండోక్రైన్ ఆర్గన్ ఉందన్నమాట. సో ఈ థైమస్ దేనికి ఉపయోగపడుతుందంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, అంటే మన ఇమ్యూనిటీ రెగ్యులేట్ చేసే ఒక ఆర్గన్ మనలో ఉన్న ఆర్గన్ థైమస్ అన్నమాట. సో ఈ అనాహత చక్ర ఆ థైమస్కి కూడా ఎనర్జీస్ని పంపిస్తూ ఉంటుంది. ఈ అనాహత పైన ఉండేది విశుద్ధ చక్ర, దీన్నే థ్రోట్ చక్ర అని అంటారు. ఈ థ్రోట్ చక్ర మనము ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి అని అంటే ఎండోక్రైన్స్ హార్మోన్స్కి సంబంధించి చెప్తే ఈ థ్రోట్ చక్రనే మన యొక్క థైరాయిడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ 5 కూడా ఈ మన యొక్క స్పైనల్ కార్డ్లో అంటే వెన్నుపాములో ఉంటాయి. ఆ పైన ఉండే 2 కూడా మన హెడ్లో ఉంటాయి. సో వీటిని హయ్యర్ చక్రాస్ కింద పరిగణిస్తారు. ఈ హయ్యర్ చక్రాస్లో ఫస్ట్ చక్ర ఏదంటే ఆజ్ఞా చక్ర. సో ఈ ఆజ్ఞా చక్ర మనము క్రితంసారి చెప్పుకున్నట్టు 2 కనుబొమ్మల మధ్య ప్రదేశము, అదే మన యొక్క ఈ నోస్ స్టార్టింగ్ పాయింట్ కూడా అన్నమాట. అంటే మన ముక్కు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆజ్ఞా చక్ర మన యొక్క ఫోర్హెడ్ మొత్తం రీజన్లో కూడా ఉండి వెనక్కి మళ్ళీ ఇక్కడ మేము బేస్ ఆఫ్ ది స్కల్ అని అంటామన్నమాట. వెనక మనకి ముచ్చుకల గుంట ఉంటుంది చూడండి, అక్కడ వరకు కూడా ఆ మొత్తం ఏరియా అది ఇది యొక్క ఆజ్ఞా చక్ర కింద పరిగణించబడుతుంది అన్నమాట. ఈ ఆజ్ఞా చక్ర గురించి చూస్తే అండి, మెడికల్ సైన్స్లో మన మెదడులో ఏదైతే మన శరీరాన్ని ఆజ్ఞాపిస్తాయో అంటే హయ్యెస్ట్ సెంటర్స్, మన శరీరాన్ని కంట్రోల్ చేసే హయ్యెస్ట్ సెంటర్స్ అన్నీ మన యొక్క వేద శాస్త్రంలో లేదా మన యొక్క యోగ ధ్యాన శాస్త్రంలో చెప్పబడిన ఈ ఆజ్ఞా చక్ర పరిధిలోనే ఈ హయ్యర్ సెంటర్స్ అన్నీ ఉన్నాయండి. మన హార్మోన్స్ని రెగ్యులేట్ చేసే హైపోథాల్మో పిట్యుటరీ యాక్సిస్ అనుకోండి, లింబిక్ సిస్టమ్ అనుకోండి, మిడ్ బ్రెయిన్ అనుకోండి, అన్నీ కూడా ఈ బ్రెయిన్ ఈ థర్డ్ ఐ అంటే ఆజ్ఞా చక్ర రీజన్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అని తెలుసుకున్నాం మనము. సో దీని పైన వచ్చేదే సహస్రార, ద హయ్యెస్ట్ చక్ర అది. సో ఇవి మన బాడీలో ఉండే 7 చక్రాలు. సో ఇప్పుడు మనము మూలాధార గురించి కొంచెం చెప్పుకుందాము, ఎందుకంటే మూలాధారలో ఇడ పింగళ సుషుమ్న అనే 3 ఇంపార్టెంట్ నాడులు ఉన్నాయి. ఇడ పింగళ నాడులు వీటినే చంద్రనాడి సూర్యనాడి అని కూడా అంటారన్నమాట. అంటే ఎడంవైపు ఉన్నది ఇడ, కుడివైపు ఉన్నది పింగళ అన్నమాట. వీటిలో మన యొక్క శ్వాస ఎనర్జీస్
ప్రవహిస్తూ ఉంటాయి. అలానే మన యొక్క మెమరీస్ అంటే వాటిని ఇంప్రెషన్స్ అంటాము, అంటే ప్రీవియస్ బర్త్లో ఉన్న ఇంప్రెషన్స్ ఇడాలో, ప్రజెంట్ బర్త్ ఇంప్రెషన్స్ పింగళాలో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవి రెండు నాడులు కాక మూడో నాడైన సుషుమ్న నాడి, ఇది చాలా ఇంపార్టెంట్. సుషుమ్న నాడినే దైవ నాడి అని అంటారన్నమాట. ఈ నాడి సుషుమ్న నాడి మూలధార చక్ర నుంచి మొదలయ్యి అన్ని చక్రాల నుంచి కూడా పైకి పైకి అది వెళ్ళి చివరికి సహస్రారాన్ని చేరుకుంటుంది. వేరే ఏ నాడులు కూడా, మనము 72,000 నాడుల్ని ఈ యొక్క ధ్యాన సాధనలో పరిగణనలోకి తీసుకుంటున్నాం కదా, అయినా కూడా ఏ నాడి కూడా చక్రాల్లో నుంచి ప్రవహించదు. ఇట్ విల్ నాట్ ట్రావెల్ త్రూ ది చక్రాస్. ఒక్క సుషుమ్న మాత్రమే చక్రాల్లో నుంచి ప్రవహిస్తుంది. అండ్ ఈ ఒక్కొక్క చక్రం నుంచి ప్రవహించినప్పుడల్లా ఒక్కొక్క చక్రానికి, అంటే చక్రాలంటే ఏంటి, శక్తి కూడికలే కదా మనం చెప్పుకున్నవి. ఇవి మేజర్ శక్తి కూడికలు, మనలో మన వెన్నుపూసలో ఉన్నవి మేజర్ శక్తి కూడికలు. సో ఒక్కొక్క చక్రం నుంచి వెళ్తున్నప్పుడు ఆ చక్రాన్ని పూర్తిగా అది శక్తివంతం చేస్తుంది అన్నమాట. దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నాము, ఒక్కొక్క చక్రము మన శరీరంలోని ఏ ఏ భాగాలకు ఎనర్జీ ఇస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే సుషుమ్న మన యొక్క మణిపూరక చక్రాన్ని, సపోజ్ మణిపూరక చక్రం దాకా అది లేచిందనుకోండి, ఎనర్జీని తీసుకెళ్ళింది అనుకోండి, అప్పుడు మణిపూరక చక్ర ఏ ఏ ఆర్గన్స్కి, మన బాడీ ఏ పార్ట్స్కి అయితే ఎనర్జీ ఇస్తుందో ఆ పార్ట్స్ అన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అవి వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. అలానే పైకి పైకి వెళ్ళి చివరికి సహస్రారానికి వెళుతుందంట. ఈ సుషుమ్నాలో ప్రవహించే శక్తి కూడా మామూలు శక్తి కాదమ్మా, దీనినే కుండలిని శక్తి అని అంటారు. కుండలిని శక్తి అంటే మరేదో కాదు, మన యొక్క ప్రకృతి శక్తే. నేచర్స్ ఓన్ ఎనర్జీ ఈజ్ కుండలిని. మానవుల్లో ప్రకృతి శక్తి ఏదైతే మానవుల్లో ఉందో దానిని కుండలిని అని అంటారన్నమాట. ఈ కుండలిని రేజ్ అయినప్పుడు అది ఎలా, కుండలిని రేజ్ అయినప్పుడు అది ఏదో ఒక వైపుకి వెళ్ళాలి కదా, ఎనర్జీ వస్తోంది, ఉబికి వస్తోంది ఎనర్జీ, అది ఎట్లా వెళ్ళాలి? సో అది ఈ సుషుమ్న ద్వారా ప్రవహిస్తూ సహస్రారాన్ని అందుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముద్ర గురించి నేను చెప్పేటప్పుడు ఈ రెండు థంబ్స్ మనం దగ్గరికి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సుషుమ్న యాక్టివేట్ అయిపోతుంది. అంటే మనం వేరే క్రియా సాధనల ద్వారా ప్రయత్నపూర్వకంగా మన సుషుమ్నాన్ని మనము యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సుషుమ్న క్రియాయోగంలో. అందుకే ఈ క్రియాయోగానికి సుషుమ్న క్రియాయోగ అనే పేరుని పరమ గురువులు ఇచ్చారు. ఈ రెండు ఫింగర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇడా పింగళ నాడులు యాక్టివేట్ అయిపోయి మన శరీరంలో మన మెదడు ఎప్పుడు కూడా కుడి చేతితో పనిచేసే వాళ్ళకి ఎడం మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎడం చేతి వాటం వాళ్ళకి కుడి మెదడు యాక్టివ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రెండు ఫింగర్స్ దగ్గరికి పెడతామో అప్పుడు ఇడా పింగళ సమస్థితికి వచ్చి రెండు పార్ట్స్ ఆఫ్, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కూడా ఒకేలాగా పనిచేయడం మొదలెడుతుంది అన్నమాట, బ్యాలెన్స్ అయిపోతాయి. అలానే ఈ మూడు ఫింగర్స్ మనం క్రాస్ చేసినప్పుడు మన చర్మం చూస్తే చర్మంలో ఎన్నో రంధ్రాలు కనపడతాయి కదా, ప్రతి రంధ్రంలో నుంచి కూడా విశ్వశక్తి మనలోకి ఒక పెద్ద ప్రవాహంలాగా మనలోకి ఎంటర్ అయిపోతుంది. అందుకనే సుషుమ్న క్రియాయోగ సాధన అనేది ఎంతో విశిష్టమైనది, చాలా సింపుల్, కానీ దాని యొక్క ప్రభావము అద్భుతమైనది, అత్యున్నతమైనది. కొంచెం సేపు మనం సాధన చేసినా ఎక్కువ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాము. సుషుమ్న క్రియాయోగ సాధనని రోజులో 49 నిమిషాలు మాత్రమే సాధన చేయాలి. ఒకవేళ ఎవరికైనా 49 నిమిషాలు టైం లేకపోతే 21 మినిట్స్, 21 నిమిషాలతో మొదలెట్టి నెమ్మదిగా దానిని మనము 49 నిమిషాలకి పెంచుకోవచ్చు.